చిట్టి పొట్టి చిన్నారులు అనుకున్నాం కాదు, వీళ్ళు చిచ్చర పిడుగులు. అదిగో లీలా లహరి వచ్చేసింది 5వ క్లాస్ చదువుతూ మామయ్య గారితో మాట్లాడటానికి. నమస్కారం చేస్తోంది. ఆనరబుల్ అవర్ సీఎం జగన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. మై నేమ్ ఇస్ జగ్గారపు లీలా లహరి. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్ ఇన్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కంకిపాడు. సార్, I have studied up to 3rd class in private school, but I have joined Hindi school in class 4. Last year, due to my parents' financial condition, was not good. Sir, last year my mother received Jagananna Amma Odi 15,000 rupees. Really, this amount was very helpful to our parents. I think this is a very good change in my education life. And this year one more and best change in my education life, that is Jagananna Vidya Kanuka. But I say Jagan Mamayya gift to me. Jagananna gift school bag contains our class test books, workbooks, 3 pairs uniform, shoe, 2 pairs socks and belt. I feel very happy to me to say that this Jagananna Vidya Kanuka received before starting the academic
తదుపరి ఈ చిన్నారుల అభివృద్ధిని కళ్ళారా వీక్షిస్తున్న ఒక తల్లి తన మనోభావాలు పంచుకోవడానికి ముందుకి తరలివచ్చారు. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు మా జగనన్నకు నా హృదయపూర్వక ప్రత్యేక కృతజ్ఞతలు ప్లస్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వేదికను అలంకరించిన పెద్దలకు ప్రముఖులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఈ రోజు జగనన్న విద్యా కానుకకి మరి మూడు జతల బట్టలు ప్లస్ షూస్ రెండు జతల సాక్సులు బెల్ట్ ఇవన్నీ కూడా ఒక పేద నిరుపేద మధ్య తరగతి పేరెంట్స్ కి ఈ కరోనా టైం లో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయని మా తల్లిదండ్రులందరి తరపున కూడా నేను చాలా సంతోషిస్తున్నాను సార్. మరి ఇదే కాక మరి అమ్మఒడి పథకం కింద 15,000 ఇచ్చి మరి ఆర్థికంగా కూడా వాళ్ళు ఎదిగేందుకు ఈ పథకాన్ని కూడా మాకు అందజేశారు. అలాగే నాడు నేడు కార్యక్రమంలో ఈ స్కూల్ రిపేర్ గాని మరి గర్ల్స్ బాయ్స్ సెపరేట్ బాత్రూమ్స్ గాని వాటర్ ట్యాంక్స్ గాని మరి ఇంకా బోర్డ్ లేనంగా ఫ్యాన్స్ రూమ్ కి 4 గదుల ఫ్యాన్లని 4 ఫ్యాన్స్ అని ఇవన్నీ కూడా సమకూర్చారు. ఒక ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్ ని నిలబెట్టిన మన జగనన్నకు మా తల్లిదండ్రులందరి తరపున కూడా నేను నా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను సార్. అలాగే మరి ఈ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కి ఎందుకు అనని ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎన్నెన్నో వచ్చినప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియం ని మా పేద నిరుపేద మధ్య తరగతి కుటుంబ పిల్లలకు అందజేసినందుకు చాలా 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 జగనన్న నీకు చాలా వందనాలు అన్న. మరి మధ్య తరగతి పిల్లలు ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్ళకు పంపలేరు. మరి అలాంటి విద్యను మన గవర్నమెంట్ స్కూల్ కు అందించడం అంటే ఆయన కార్య దీక్ష పట్టుదల. జగనన్న ఈ ఇంగ్లీష్ మీడియాన్ని మీరు ఇలాగే కొనసాగించి మీ వెనకాల మీ ఉందరం తల్లిదండ్రులు అందరం ఉన్నామని నిజంగా చెప్తున్నామన్నా. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని మా నేటి బాలలే రేపటి పౌరులుగా గుర్తించిన మా జగనన్నకు కోటి వందనాలు తెలియజేసుకుంటున్నామన్నా. అట్లాగే మరి గోరుముద్దానంగా ఇంట్లో తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుంటే మరి మా పిల్లలు ఏం తింటారు, కడుపు కాలుతుంది వాళ్ళకి ఎట్లాగా అన్న భయం లేకోకుండా మధ్యాహ్న పథకంలో గోరుముద్దల కార్యక్రమంలో ప్రతిరోజు వెజిటబుల్ బిర్యానీ మరి అలాగే పొంగలు పులిహోర గుడ్డు మరి ఇలాంటి చిక్కీలు ఇలాంటి సదవకాశాన్ని ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నందుకు మా తల్లిదండ్రుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మరి రేపు ఇలాగే అక్షరాభ్యాసంలో కూడా మనం ఈ గుళ్ళకెళ్ళి ఏ దేవుడి పేరు మరి ఏ దేవత పేరు కాకుండా జగన్ మామయ్య జగన్ మామయ్య అని అక్షరాభ్యాసం చేసే రోజులు ఎంతో కాలం లేదని కంటారంగా మా తల్లిదండ్రులందరి తరపున కూడా మీకు మీ వెనకాల మా తల్లిదండ్రులు మా బాలబాలికలందరూ కూడా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. మరి ఈ రోజు అలాగే ఇంగ్లీష్ మీడియం ఈ సర్వ మరి అక్షరాభ్యాసాన్ని కూడా మనమందరం కూడా మన జగనన్నని గుర్తుంచుకొని మన పిల్లలు బాగా చదువుకొని రేపు మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ఆయన మన ముందుండి నడిపించాలని కోరుకుంటూ మా పిల్లలకి ఉద్యోగ పత్రాలు మీ చేతుల మీదుగా చాలా విద్యా తెలివితేటలు ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని గండారంగా నేను కోరుకుంటున్నాను జగనన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రముఖులకు నా ధన్యవాదం నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న. మీరందరూ ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకుడు పేదల గుండెల్లో స్థానం పొందిన పేదలకి పేదల కోసం అర్నిస్తులు కష్టపడుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు.
చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు కరోనా కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్న ఈ కాలంలో మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి పిల్లల సమక్షంలో తల్లిదండ్రుల సమక్షంలో ఒక మంచి స్కూలును మార్పు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య అది చూపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెమ్మలు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయిస్తూ ఉన్నాం. నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ అని ఒక పెద్ద మనిషి అన్న మాటలు వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ పెన్ అండ్ వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి అన్న మాటలు గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ. అదే మాదిరిగానే నెల్సన్ మండేలా గారు కూడా ఈ చదువుకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పి, అంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఎక్కడైనా ఉంది అని అంటే అది చదువుల్లోనే ఉంది అని చెప్పి నెల్సన్ మండేలా గారు కూడా అన్న మాటలు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే కారణం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలకు రావాలి. ప్రపంచాన్ని జయించే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి. ఇది జరగాలి అని అంటే సమూహమైన మార్పులు చదువుల రంగంలో తీసుకొని రావాలి. ఇది జరగడం కోసమే, ఇది జరగాలి అనే ఆలోచనతోనే చదువుకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది అన్న కోటును కూడా ఇవాళ కోట్ చేశారు. కానీ చదువుకునే శక్తి లేని ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వాళ్ళందరూ కూడా వారి వారి మనస్సాక్షులను అడగాలి. చదువే తరగని ఆస్తి, చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి, చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి, చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే, దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టే ఈరోజు ఈ అడుగులు వేస్తూ ఉన్నాం. చదవకూడదని ఎవరూ అనుకోరు. తమ పిల్లలను ఎవరైనా కూడా, ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా గొప్పగా చదివించాలనే ఆశపడతాడు. పుట్టిన ప్రతి బిడ్డ మీద తల్లిదండ్రులకు ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో కలలు కూడా ఉంటాయి. అయినా ఒక తల్లి, ఒక అక్క చెల్లెమ్మ తన పిల్లలను ఎందుకు బడికి పంపించలేకపోతా ఉన్నది అని ఆలోచనలు చేయాల్సిన పాలకులు ఆలోచన చెయ్యని పరిస్థితుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఒక పిల్లవాడు, ఒక పాప ఎందుకు బడి మానేస్తున్నాడు అని ఏ ఒక్క పాలకుడు గతంలో ఆలోచన చేసిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాల తర్వాత కూడా 34% మందికి
చదువురాని పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి అని గత పాలకులు ఎవరు కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి ఈరోజు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఒక పేద తల్లి మనసు, ఒక పేద పిల్లవాడి పరిస్థితులు, మార్కెట్లో మంచి చదువులు చదవాలని అన్న, ఇంగ్లీష్ చదువులు చదవాలన్నా అది ఒక కాస్ట్లీ సరుకుగా మారిన పరిస్థితులు, తల్లిదండ్రుల సామాజిక ఆర్థిక విద్యా నేపథ్యం, ఇవన్నీ పిల్లలను చదువులను నిర్ణయిస్తాయి. ఇవన్నీ కూడా మారినప్పుడే చదువులు కూడా పిల్లలకు చదివించే కార్యక్రమం కూడా గొప్పగా అడుగులు ముందుకు పడతాయి. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అంగన్వాడీ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు మరో పథకాన్ని మీ అందరి ఎదుట ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. మన బడి నాడు నేడుతో మొత్తంగా గవర్నమెంట్ బడులను రూపురేఖలను మారుస్తూ ఉన్న పరిస్థితిని కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, మీ అందరి కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, కరెంటు ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు ఉన్న క్లాస్ రూమ్లు, మంచి త్రాగునీళ్ళు అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్, మంచి తాగునీళ్ళు ఉన్న స్కూళ్ళు, క్లాస్ రూమ్లలో బ్లాక్ బోర్డులు, మంచి గ్రీన్ బోర్డులు, పిల్లలు టీచర్లు ఇద్దరు అందరూ కూడా కూర్చునేందుకు మంచి ఫర్నిచరు, మంచి బల్లలు, స్కూలుకు వెళ్ళినప్పుడు స్కూళ్ళు ఎప్పుడు విరిగిపోతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల నుంచి మార్పు చేస్తూ స్కూళ్లకు మంచి రిపేర్లు, మంచి ఫినిషింగ్లు చేయడమే కాకుండా ఆ స్కూళ్లకు మంచి పెయింటింగులతో ఆహ్లాదకరమైన వాతావరణం, స్కూళ్లకు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకు ప్రొటెక్షన్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కూళ్లకు ఒక కంపౌండ్ వాలు, ఇవన్నీ కాక ఆ స్కూళ్లలో తినడానికి గోరుముద్ద లాంటి పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నప్పుడు ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కిచెను, ఆ కిచెను వీటి అన్నిటితో పాటు ఆ స్కూళ్లలో ఏ పేదవాడు కూడా రేపొద్దున పెద్దవాళ్లతో పోటీ పడే పరిస్థితికి తీసిపోకుండా ఉండేందుకు ఆ ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇవన్నీ తీసుకొచ్చేదానికోసం ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అడుగులు ముందుకు వేశాం. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు విద్యా కానుకను తీసుకొస్తా ఉన్నాం. బడికి వెళ్ళే పిల్లల రూపంలో కూడా ఈరోజు మార్పులు తీసుకుని వచ్చేదానికోసం శ్రీకారం చుడుతూ ఈరోజు పెద్ద స్కూల్స్కు వెళ్ళే పిల్లల మాదిరిగానే ఇక పేద పిల్లలు కూడా మంచి యూనిఫాము, మంచి బెల్టు, మంచి షూసు, మంచి సాక్సు, మంచి బ్యాగు, ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్లు, ఇంగ్లీష్ మీడియంలో వర్క్ బుక్లు, నోట్బుక్లు, ఇవన్నీ కూడా ఒక మంచి బ్యాగులో పెట్టి ఆ బ్యాగు సంకన వేసుకుని పిల్లలు కూడా, పేద పిల్లలు కూడా పెద్ద పిల్లల మాదిరిగానే పెద్ద చదువులు పెద్ద పిల్లలు పెద్దవారి పిల్లలు పోయే స్కూళ్ళకి ఎలా పోతారో అదే మాదిరిగానే మన పేద పిల్లలు కూడా గర్వంగా తలెత్తుకుని స్కూళ్లకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ విద్యా కానుక అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 1 నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ బడికి వెళ్ళే ప్రతి పాపకు ప్రతి బాబుకు విద్యా కానుక అందిస్తూ ఉన్నాం. ఈ కానుకను
నవంబర్ 2వ తేదీ నుంచి బడులు తెరవక మునిపే నవంబర్ 2వ తారీఖు బడులను తెరవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆ బడులు నవంబర్ 2వ తారీఖున తెరవక మునిపే ఈ పిల్లలకందరికీ కూడా ఈ కిట్స్ అందజేయడం జరుగుతా ఉంది. రాష్ట్రంలోని గవర్నమెంట్ బడులలో చదువుకుంటా ఉన్న అక్షరాల 42,34,000 పిల్లలకు దాదాపుగా 650 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విద్యా కానుక అనే కార్యక్రమానికి అందిస్తా ఉన్నాం. ఈ కానుకలో కుట్టుకూలికి కావలసిన డబ్బులతో పాటు 3 జతల యూనిఫామ్లు, 1 స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్కులు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, బెల్టు, సాక్స్, బూట్లు ఇవన్నీ కూడా ఒక కిట్గా అందించే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈరోజు నుంచి 3 రోజుల పాటు ప్రతి బడిలోనూ జరుగుతుంది. ఎందుకంటే కోవిడ్ సమయంలో అందరినీ ఒకేసారి బడులకు పిలిపిస్తే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు అందరూ కూడా ఒకేసారి వస్తే కాస్తో కూస్తో వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే 3 రోజుల పాటు 3 దఫాలుగా పిల్లలందరినీ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పిలిపించి ఈ విద్యా కిట్లు ఇవ్వడం అనేది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. బడి పిల్లలంతా కూడా గర్వపడేలా గర్వంగా వాళ్ళందరూ కూడా చెప్పుకునే పరిస్థితి రావాలి. ఈ మార్పుతో బడి పిల్లలంతగా కూడా గర్వంగా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. జగన్మామ ముఖ్యమంత్రి అయ్యాడు, మా బడులు మారుతా ఉన్నాయి, మేం మారుతా ఉన్నాం, మా మామ ప్రభుత్వం వచ్చింది, ఇక గొప్పగా చదువుకుంటామని సగర్వంగా ప్రతి పేద పిల్లాడు కూడా చెప్పే పరిస్థితి చెప్పే రోజు కూడా ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మన రాష్ట్రంలో కూడా మన పిల్లలు గ్రాడ్యుయేట్లు కావాలి. మన రాష్ట్రంలో చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రపంచమంతా కూడా పరిగెత్తుకుని మన పిల్లల దగ్గరికి వచ్చే పరిస్థితి మన చదువుల్లోకి రావాలి. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకుంటేనే తరతరాల వెనుకబాటుతనాన్ని తీసేయగలుగుతాం. ప్రతి పిల్లాడు గొప్పగా చదవగలిగితేనే, ప్రతి పిల్లవాడు గొప్పగా ఇంగ్లీష్ చదువులు చదవగలిగితేనే, ప్రపంచంతో పోటీ పడితేనే, మన ప్రతి పిల్లాడు అడుగులు ముందుకు వేయగలిగితేనే మనం మన తలరాతలు కూడా మారి మనం పేదవాళ్ళ నుంచి పేదరికం నుంచి బయటికి పడే పరిస్థితి కూడా వస్తుంది. అందుకు అవరోధాలు ఏమిటో తెలుసు కాబట్టే మనందరి ప్రభుత్వం ఒకటి కాదు, రెండు కాదు, విద్యారంగంలో దాదాపుగా 8 ప్రధాన పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. ఈ తలరాతలు మార్చాలి అని ప్రతి పేదవాడికి కూడా చదువుతో వాళ్ళ బ్రతుకులు మార్చాలి అనే తపన తాపత్రయంతో పని చేసుకుంటూ పిల్లల్ని చదివించే ఒక చెల్లెమ్మ ఒక తల్లి బడికి పంపించి బడికి పిల్లలను పంపించేలా ప్రోత్సహించేందుకు ఆ చెల్లెమ్మకు అండగా నిలబడేందుకు అమ్మ వడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేరుడు సంవత్సరం ఆ కార్యక్రమంలో భాగంగానే అక్షరాల 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివించేందుకు పిల్లల్ని బడికి కాలేజీలకు పంపించేందుకు ప్రతి చెల్లెమ్మ అకౌంట్లో నేరుగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వటం ద్వారా దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు ఈ అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి జరిగింది, మేలు జరిగింది. ఈ కార్యక్రమం మళ్ళీ ఈ సంక్రాంతికి ముందు మళ్ళీ 9వ తేదీన మళ్ళీ ఒక పండుగగా ప్రతి తల్లికి ఈ అన్న ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ మళ్ళీ అమ్మఒడికి 9వ తారీఖున శ్రీకారం చుడతాం 2వసారి కూడా. పేదింటి పిల్లలు 1వ తరగతిలో చేరక మునుపునే
ఒకటో తరగతి చేరక ముందు నుంచే పిల్లలకు పోషణ, పిల్లలకు సంరక్షణ, వారి చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం, ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా లేదు. అది ఈ ప్రభుత్వమని, మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బిడ్డ అమ్మ కడుపులో నుంచి, అమ్మ కడుపులో పడిన నాటి నుంచి బిడ్డకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మకు, అమ్మతో పాటు ఆ పేదింటి పిల్లల సంరక్షణకు, చివరికి సంపూర్ణ పోషణం అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి ఆ తల్లులకి ఏం కావాలి, ఆ గర్భిణీ తల్లులకి ఏం కావాలి, ఆ పిల్లలకి ఏం కావాలి, ఆ పిల్లలు మానసిక వికాసానికి ఏం కావాలి అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం అని చెప్పి గతంలో ఆ పిల్లల చదువులు, ఆ పిల్లల తిండికి పౌష్టికాహారం కోసం గతంలో సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. నాడు నేడు మరి ఈ రోజు, మరి ఈ రోజు జగనన్న విద్యా కానుక నాకొక